हाई फ्रेंड्स, वेलकम टू सिरिवेनला चैनल। इला चेयबोतुन्ना रेसिपी एंटंटे फ्रेंड्स, मन विलेज स्टाइल बेबेर्ल चारु। मन बेबेर्ल चारु कावाल्सिन पदार्थालु चेप्तानु चूडंडि। मन इक्कड सिटीलो अयिते अलसेंदलु कूडा अनुकुंटामु, ऊर्लो कूडा कोंदरु अलसेंदलु अंटारु, कोंदरु बेबेर्ल अंटारु। चूडंडि, ओक कप्पु बेबेर्लु नैट नानबेट्टि पेट्टुकुन्नानु। ओक कप्पु बेबेर्लु, चिंतपंडु तगिनंत, तगिनंत कारं, तगिनंत पसुपु, आवालु, जीलकर्र, करिवेपाकु, तगिनंत उप्पु, तगिनंत आयिल्, మన సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిగడ్డ పొడుగ్గా కట్ చేసుకోవాలి। అంటే పొడుగ్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మన చారులోకి। కాబట్టి మన పచ్చిమిర్చి చిరుకొని పెట్టుకోవాలి। ఒక 5-6 ఎల్లిపాయలు నల్లగొట్టు పెట్టుకున్నాను। ఇప్పుడు చేయబో విధానాన్ని చూపిస్తాను, చూడండి। చూడండి, నేను ముందుగా బెబ్బేర్లు అనేది కుక్కర్లో వేసుకున్నాను। ఒక 6 ఇజ్జలు పెట్టుకోవాలి, మనం మంచిగా ఉడుకుతాయి। తగినంత వాటర్ వేసుకోవాలి। ఇప్పుడు ఒక 6 ఇజ్జలు పెట్టేసుకుందాం। చిరుని పప్పు అనేది పెట్టేసుకున్నాను। ఒక 6 ఇజ్జలు వచ్చినాక చూపిస్తాను, మనం మెత్తగా ఉడుకుతుంది। ఆ లోపు మనం చారుకు కావాల్సిన చింతపండు రసం రెడీ చేసుకుందాము। చిరుని ముందుగా గిన్నె తీసుకున్నాను, మనకు అలసందలు ఉక్కి లోపి చారు తాలింపు తీసేసుకోవాలి। కొద్దిగా ఆయిల్ వెలక్కనిద్దాం। నేను ఈ మధ్య కొంచెం డైలీ వీడియోస్ పెట్టట్లేదు ఫ్రెండ్స్, సారీ అనుకోకండి, కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకోసం కంటిన్యూ పెట్టలేకపోతున్నాను। కొంచెం హెల్త్ కరెక్ట్గా అయిపోయింది అనుకొని పెడతాను। డైలీ ఒక వీడియో పెట్టేదాన్ని, ఒక రోజు ఇచ్చిన ఇంకొక రోజు పెట్టేదాన్ని, కానీ హెల్త్ కొంచెం ఖరాబ్ ఉంది। చూడండి, ఇప్పుడు మనకు ఆయిల్ మీద వేడెక్కింది, ఇప్పుడు ఆవాల్ జీలకర్ర వేసేసుకోవాలి। చూడండి, మనకు ఆవాల్ జీలకర్ర వేగిపోయింది కదా, ఇప్పుడు మన ఉల్లిగడ్డ, మన ఎల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి। నల్లగొట్టు వేసుకున్న పచ్చిమిర్చి కూడా తగినంత కరివేపాకు అనేది మనం కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేసుకోవాలి। ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేది చూడండి, మనం కొద్దిగా తగినంత పసుపు కూడా వేసేసుకుందాం। మనం ఉల్లిగడ్డ మంచిగా వేగిపోయింది, ఇందులో తగినంత సాల్ట్, ఇంతకుముందు చింతపండు చూపించాను కదా, నేను పిండుకొని పెట్టేసుకున్నాను, ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకోవాలి। చిన్నగా చింతపండు వాటర్ వేసుకున్నాము, ఇందులో తగినంత కారం కూడా వేసేసుకుందాము। మనం కొంచెం చింతపండు వాటర్ చిక్కగా ఉన్నప్పుడే కారం అనేది కలపాలి, అప్పుడు మన చారు అనేది మంచిగా మరుగుతుంది అన్నమాట। అంటే పచ్చి స్మెల్ వస్తుంది కదా, కారం కారం అనిపిస్తుంది। మనం చాలా వాటర్ వేసేసి, ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసి మనం కారం పొడి వేసామనుకోండి, మనకు పచ్చి వాసన వస్తుంది, కారం కారం వాసన వస్తుంది। అందుకని మనం అప్పుడు చింతపండు వాటర్ ఏదైతే చిక్కగా ఉన్నది పోస్తామో, అప్పుడు కారం వేసామనుకోండి, మన కారం అనేది మంచిగా ఉడికిపోతుంది అందులో। ఇంకా ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఇలా కలిపేసుకోవాలి చింతపండు వాటర్లో కారం అనేది। ఇప్పుడు తగినన్ని వాటర్ తీసుకుందాం। మనకు చారులోకి ఎన్ని వాటర్ వేసుకోవాలనుకుంటున్నారో ఇందులోనే వేసేసుకోవాలి, మనం చింతపండు రసంలోనే వేసేసుకోవాలి। చూడండి, ఈ విధంగా నాకు సరిపోతుంది, నేను తగినంత వాటర్ వేసేసుకున్నాను। ఇప్పుడు నేను 6 విజిల్ వచ్చినాక మీకు చూపిస్తాను అరిసెందలు కూడా। ఇప్పుడు దీన్ని సన్న మంట మీద మనం మరగబెట్టేసుకోవాలి, ఆ లోపు మనకు అరిసెందలు కూడా రెడీ అయిపోతాయి। చూద్దాము, మన అరిసెందలు 6 విజిల్ పెట్టాను కదా, ఇక్కడ దాకా వచ్చాయో। చూడండి, మనకు ఆల్మోస్ట్ మనకు బెబ్బేర్లను మంచిగా ఉడికిపోయినాయి, ఇదిగోండి మెత్తగా అయినాయి। ఇప్పుడు కొంచెం మనం ఇలా చేసుకుందాము, మెత్త చేసేసుకుంటాను నేను ఈ విధంగా, ఎందుకంటే మన పొట్టు ఉంటుంది కాబట్టి ఓపెన్ మొత్తం పగిలినట్టు అనిపించవు, ఉడికిపోయి పొట్టు లోపటే ఉంటాయి మనకు అలసందలు అనేది। ఈ విధంగా మెత్త చేసేసుకుంటాను మొత్తం। చూడండి, ఈ విధంగా నేను మెత్తగా చేసేసుకున్నాను, మెత్తగా రుబ్బేసుకున్నాను కదా। ఇప్పుడు మనం మన చారు పెట్టాం కదా, చింతపండు చారు అనేది ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాము। ఇప్పుడు మనం ఇందులో కలిపేసుకోవాలి। చూడండి, చారు మంచిగా మరిగిపోయింది, ఇప్పుడు మనము ఈ పప్పు అనేది ఇందులో వేసేసుకోవాలి, మనం రుబ్బుకొని పెట్టుకున్నాం అలసందలు। చూడండి, ఇదే విధంగా మీరు ట్రై చేయండి తప్పకుండా, చాలా హెల్తీ ఫుడ్. మన పాతకాలంలో పెద్దవాళ్ళు చాలా ఇవే తీసుకునే, చాలా గట్టిగా ఉండేవాళ్ళు, మనం కూడా ఇప్పుడు ఈ జనరేషన్ ఇలాంటివి తీసుకోవడమే బెటర్. ఇదిగోండి, మన కలసిద్దాలు చారు అనేది రెడీ అయిపోయింది, ఒక 3 నిమిషాలు మరగనిద్దాము మంచిగా। ఇప్పుడు మనం అలసిందలను రుబ్బుకున్నాం కదా,
మంచి మిక్స్ అవుతుంది ఇందులో చారును మూత పెట్టేసుకుంటున్నాను 3 నిమిషాలు మరగబెట్టేసుకోవాలి చూద్దాము 3 నిమిషస్ అవుతుంది మన చారు ఇక్కడ దాకా వచ్చిందో చూడండి ఆల్మోస్ట్ మనకు చారు అనేది రెడీ అయిపోయింది ఇదిగోండి మనకి ఇలా నురగలుగా వచ్చింది అనుకోండి మనకు చారు రెడీ అయినట్టు నేను ప్రతిసారి చెప్తుంటాను కదా మనకు పప్పైనా సాంబార్ రసం ఏదైనా సరే మన ఉడికి ఇట్లా నురగలుగా వచ్చింది అనుకోండి పైన ఆయిల్ వచ్చినప్పుడు ఉడికినట్టే మనకి బ్రాల్సిందలు కాబట్టి ఇట్లా నురగలుగా వస్తుందన్నమాట ఎందుకంటే హెల్తీ ఫుడ్ కదా చూడండి దించేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన బెబెర్ల చారు అనేది రెడీ అయిపోయింది విలేజ్ స్టైల్ మీకు వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా సిరువైన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో మీ ముందు ఉంటాం బాయ్ ఫ్రెండ్స్.